Hi friends, welcome to our channel. Nenu mi Lavanya. Ee roju ee video lo ento tasty ga unde pudina rice simple ga 5 minutes lo ee vidhanga tayaru chesukovala ee video lo chusedam. Deeniki munduga rice ni udikinchi pettukovali. Ikkada nenu ee vidhanga rice ni polu polu laadutu udikinchi pettukunnanu. Tarvata ikkada oka chinna pudina kattani teeskoni danni ee vidhanga clean chesi pettukunnam. Ippudu mixie jar loki manam ee pudina ni teeskovali. మనం తీసుకునే రైస్ ని బట్టి మనం ఈ పుదీనా అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అల్లం ముక్కల్ని తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం salt ని కూడా యాడ్ చేసుకొని దీని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకొని దీని బాగా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ ఈ రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇది కాగింది కదా. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, రెండు లవంగాలు, యాలకం, తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 1 స్పూన్ వేరుశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవ్వేగాక దీనిలో ఒక 1 స్పూన్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇక్కడ ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేద్దాము. ఈ పుదీనా పేస్ట్ అనేది మనం బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో పేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మిక్సీలో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం ముందుగా మిక్సీ జార్లో. ఇప్పుడు ఇంకా రైస్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి రైస్ ఎప్పుడైనా మిగిలి ఉన్నా కూడా మనం ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈజీగా 5 మినిట్స్లో లంచ్ బాక్స్ అనేది రెడీ చేసి పెట్టేసేయచ్చండి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. మనకి రైస్ అనేది రెడీగా ఉంటే 5 నిమిషాల్లో మనం ఈ పుదీనా రైస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. అన్నం మిగిలిపోయి ఉన్నా కూడా మనం ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది.